ప్రకాశం జిల్లా వైసీపీలో కలకలం రేగింది. వైసీపీ అధ్యక్షుడు జగన్పై కీలకనేత బాలినేని శ్రీనివాసరెడ్డి అసంతృప్తితో ఉన్నారు. తాడేపల్లిలో వైఎస్ జగన్తో బాలినేని భేటీ అయ్యారు. జిల్లా అధ్యక్ష బాధ్యతలు స్వీకరించి పార్టీని బలోపేతం చేయాలని బాలినేనిని జగన్ కోరారు. తనకు అధ్యక్ష బాధ్యతలు స్వీకరించే ఉద్దేశం లేదని బాలినేని స్పష్టం చేశారు. ఈవీఎంల వ్యవహారంలో పార్టీ అధిష్టానం తనకు సహకరించలేదని బాలినేని అసంతృప్తి వ్యక్తం చేశారు. పలు అంశాల్లో ఇద్దరి మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో బాలినేని తిరిగి హైదరాబాద్ వెళ్లిపోయారు. జనసేన బీజేపీ నేతలతో బాలినేని టచ్ లో ఉన్నట్టు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ తో చర్చలు జరిపిన అనంతరం బాలినేని జనసేనలో చేరికపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి వెంకట్రావు పూర్తి అప్డేట్ అందిస్తారు. వెంకట్రావు చెప్పండి, బాలినేని పార్టీ మారడం గ్యారంటీయా? ఏంటి మీ దగ్గర ఉన్న తాజా అప్డేట్ ఏంటి? స్వామి, వైసీపీలో కీలక నేతగా ఉన్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి త్వరలోనే ఆ పార్టీకి షాక్ ఇవ్వబోతున్నారన్న వార్తలైతే వైసీపీ అధిష్టానంలో కలకలం రేకెత్తిస్తున్నాయని చెప్పవచ్చు. గత కొంతకాలంగా బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీలో అసంతృప్తిగా కొనసాగుతున్నారు. మాజీ సీఎం జగన్ కి దగ్గర బంధువు అయిన బాలినేని శ్రీనివాసరెడ్డికి గత ప్రభుత్వంలో ఏదైతే 3 సంవత్సరాలు మాత్రమే మంత్రి పదవులు కొనసాగించారో ఆ తర్వాత పునర్వ్యవస్థీకరణ పేరుతో ఆయన మంత్రి పదవిని తొలగించడంతో పాటు ఏదైతే వైసీపీ ఆవిర్భావం నుంచి కూడా బాలినేని ప్రకాశం జిల్లా రాజకీయాలు బాలినేని ఆధ్వర్యంలో కొనసాగాయి. అయితే ఉమ్మడి ప్రకాశం జిల్లా వైసీపీ రాజకీయాలకు సంబంధించి పెత్తనం నుంచి కూడా బాలినేని శ్రీనివాసరెడ్డిని తొలగించారు. ఈ నేపథ్యంలో అప్పటి నుంచి కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీలో అసంతృప్తిగా కొనసాగుతున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల సమయంలో కూడా చివరి ఆఖరి వరకు కూడా ఒంగోలు సిట్టింగ్ స్థానంలో బాలినేని శ్రీనివాసరెడ్డి పోటీ చేస్తారన్న పేరును కూడా ప్రకటించిన పరిస్థితుంది. ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో బాలినేని శ్రీనివాసరెడ్డి గత కొంతకాలం నుంచి కూడా ఏదైతే సీఎం జగన్ మాజీ సీఎం జగన్ మీద అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఇటీవల కాలంలో వైసీపీకి రాజీనామా చేస్తారంటూ కూడా తరచుగా పుకార్లు రేపుతున్నాయి. అయితే నిన్న సాయంత్రం కూడా తాడేపల్లిలో ఇదే అంశం మీద బాలినేని శ్రీనివాసరెడ్డి తోటి జగన్ చర్చలు జరిపారు. ఇద్దరి మధ్య కూడా పలు అంశాల మీద ఏకాభిప్రాయం కుదరలేదు. ఈ నేపథ్యంలోనే బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీకి రాజీనామా చేసి ఇటు జనసేన కానీ బీజేపీలో కానీ చేస్తారన్న ప్రచారం అయితే జరుగుతుంది.